నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని సమీపంలో నేడు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా ఆత్మకూరు పట్టణంలో ఆర్టీసీ డిపో నుండి సత్రం సెంటర్ మీదుగా మున్సిపల్ బస్టాండ్ వరకు రైతులు ట్రాక్టర్లతో భారీగా ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దుపరచాలని గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో వివిధ రకాలుగా నిరసన తెలియజేస్తున్న రైతులు నేడు అక్కడ భారీగా చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా ఆత్మకూరు పట్టణంలోని రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొన్న వ్యక్తులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నూతన వ్యవసాయ చట్టాన్ని రైతులు వ్యతిరేకిస్తుంటే కేంద్రం మొండి వైఖరిగా తమ మాట నిలబెట్టుకోవాలని చూడటం చాలా బాధాకరమని ఇటువంటి మొండి వైఖరిని వీడి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందికరమైన ఈ నూతన చట్టాన్ని రద్దుపరచాలని చెప్పారు. కార్యక్రమాలు నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం ఎన్నికలనే రైతులు ధ్యేయంగా పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు రైతుకి అవసరమయ్యే ట్రాక్టర్ కి డీజిల్ 100 రూపాయలకి చేరింది. అలాగే పేదోళ్ళని కూలీల్ని రైతుల్ని తోలే ఆటోలకు కూడా ఈరోజు డీజిల్ అవసరం. అలాంటి 100 రూపాయలకి చేరువుగా అయింది. ఇంకా ఏమి రైతుకి అనుకోవడం మరి ఏందో మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని భారతదేశపు టోటల్ రైతులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో. మరి మనం కూడా ఈ సందర్భంగా దీని సంఘీభావం తెలపడం ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే మరి ఉత్తరాది రాష్ట్రాల్లో మరి ఎంతో మంది రైతులు చలికి ఎండుతూ వారికి తడుస్తూ నిరంతరం ధర్నా చేస్తుంటే కూడా కేంద్ర ప్రభుత్వం మనసు కరలేదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అలాగే త్వరగా ఆ నల్ల చట్టాలను రద్దు చేసి రైతులకు మేలు చేయాలని మనవి చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి మన దేశ నాయకత్వానికి ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఒకటి, రైతుకి గిట్టుబాటు ధరకి గ్యారంటీ లేకుండా వ్యాపారుల యొక్క దయా దాక్షిణ్యాల మీద రైతు తన ఉత్పత్తులను అమ్ముకునేటువంటి చట్టం ఒకటి. మరొకటి, బడా కార్పొరేట్ సంస్థలు మన యొక్క పొలాలని అగ్రిమెంట్ చేసుకుని ఒప్పంద వ్యవసాయం పేరుతో మన వ్యవసాయాన్ని మన రైతుల్ని మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే చట్టం ఒకటి. మరొకటి, మన యొక్క వ్యవసాయ ఉత్పత్తులని అక్రమంగా నిల్వ చేస్తున్న దానికి బడా వ్యాపార సంస్థలకు అనుమతిస్తూ వారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన మొండి పట్టును వినకుండా అంబానీ ఆదాయాలకి ఇచ్చినటువంటి మాటకై ఎక్కువ విలువనిచ్చి మొత్తం రైతాంగ యొక్క ప్రాణత్యాగాలకి రైతాంగ యొక్క ఉద్యమానికి ఏమాత్రం లెక్క చేయని ఈ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటిది రిపబ్లిక్ డే. ఈ రోజున భారతదేశం తనను తన సరస్వత్వ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నటువంటి ఈ మాతృ దినాన